కాబట్టి నాయన ఇప్పుడు ఈ యొక్క వివాహాన్ని మీరే నాయన ఆది నుండి అంతవరకు జరిగించమని దీవించమని మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ప్రకాశింప చేయమని దీనికి కావాల్సిన ప్రతి అవసరం మీ కుడి హస్తంతో తీర్చమని నీకే మహిమ గంత తెచ్చుకోమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ద్వారా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం ఈనాడు రకరకాలుగా వివాహాలు ఉన్నాయి. అయితే అతి పరిశుద్ధమైన వివాహం ఏది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పెండ్లి కుమారుడిగా రానయ్యున్నాడు. భూలోకములో ఉన్న సంఘము పెండ్లి కుమార్తెగా పరిశుద్ధాత్మ ప్రిపేర్ చేయబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ప్రియులు గనులు సువన్ రాజయ్య గారు వారి రెండవ కుమారుడు, అలాగే వారి యొక్క కుమార్తె కూడా వీరిద్దరు జతపరచడానికి దేవునికి ఇష్టమైనది. కాబట్టి ఇది ఈనాడు కలిగింది కాదు, జగత్తు పునాది వేయబడకమని పెద్దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు మనం రక్షణ పొంది ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నామంటే, ప్రార్థిస్తూ ఉన్నామంటే, దేవుని కనపరుస్తూ ఉన్నామంటే ఇది మన వల్ల అయింది కాదు, దేవుని. హల్లెలూయా. ఎందుకంటే ఒక కలెక్టర్ గారు మన గ్రామం వస్తే ఆయనకి ఏం చేస్తాం తెలుసా? ఆహ్వానించి ఏం చేస్తాం? చక్కని పూలదండ తెచ్చేస్తాం. అప్పుడు అందరూ ఏం చేస్తారు? చప్పలు కొడతారు. మరి మనం ఎందుకు కొట్టకూడదు? ఇది ఘనమైన కార్యం కాబట్టి మనమందరూ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలు పొందాం. మా నాకు కూడా అదృష్టం దొరికింది. స్తోత్రం. అది సమయల్ గారు పెళ్లికి కూడా నేను వచ్చాను. అప్పుడు ఏలి గారు చక్కగా జరిగించారు. ఇప్పుడు మళ్ళీ రెండవ కుమార్ పెళ్లి కూడా నాకు దొరికింది, అదృష్టం. కాబట్టి దేవుని నామ స్తోత్రం. రాత్రి కూడా చాలా ప్రొద్దుదాకా ప్రార్థన చేశాం, దేవుడు అనుకూలపరిచాడు. మీ అందరికి వందనాలు. విశేషంగా నన్ను ఆహ్వానించిన దర్జనులకు కూడా వందనాలు. దేవుడి మాటలను హల్లెలూయా. మరి రిస్టార్ గారు కోరుతున్నారు కానీ మాటలు చెప్పమని. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని బిడ్డలారా, నేను చెప్పే కదా ముందే చదవండి అన్నమాట. ఎవరైనా వివాహం, దీన్ని వివాహం జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. వివాహం లేకుండా విడిగా ఉండకూడదు. ఈనాడు వివాహాలు ఎలా ఉన్నాయి తెలుసా? ముందే అన్నీ ప్రిపేర్ అయిపోతుంది, తర్వాత వివాహం జరుగుతుంది. ఇది అలాంటిది కాదు. దేవుని స్తోత్రం. నిజంగా మనం గ్రహిస్తే దేవుడు ఈ కార్యక్రమాలు కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకని వివాహాలను ఈనాడు చాలా విధంగా బలత్కారంగా చేసే వివాహాలు కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వివాహాలు జరుగుతాయి. ఒక పెళ్లికి మేము వెళ్ళాం. ఆ పెళ్లిలో ఏం జరిగింది తెలుసా? తీరా అయ్యగారు ఒప్పిస్తుంటే ఆ పెళ్లి కూతురు నాకు ఇష్టం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వివాహం చాలా గొప్పది. వీళ్ళు మీరు అందరూ కూడా వివాహం చేసుకునే వాళ్ళే కదా. భార్య ఏం చేయాలి? భర్త గారికి లోపలబట్టుకుంటే గారెలు బూరెలు అరిసి చాలా విలువైనది. ప్రేమను మనం దక్కించుకోవాలంటే భర్తను ప్రేమించాలి. హల్లెలూయా. కొంతమంది అక్కడక్కడ అంటారు మా దేవుడు ఇంకా రాలేదంటారు. అంటే దాని అర్థం ఏంటి? అంతగా ప్రేమిస్తున్నారన్నమాట. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వివాహానికి వచ్చిన మీరందరూ కూడా ఈ విషయాలు తెలిసిస్తున్నారు. కాబట్టి నా డ్యూటీ ఏంటంటే ఉదయకాలం మరి సాయంకాలం 6 గంటల నుండి మళ్ళీ 6 గంటల వరకు మోకరించి ప్రార్థన చేయడమే. ఇప్పుడు నా బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించాడు.